హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారా క్లాక్స్. తిరుపతిలో మార్నింగ్ దిగ్గానే ఫ్రెండ్ తులసిరామ్ వాళ్ళ ఊరికి దగ్గర తిరుపతి దేవస్థానం, సో వాళ్ళు వెహికల్ పంపాడు తారు. డ్రైవర్ వెనక్కి పంపించేసి వెహికల్ తీసుకున్నాం. దర్శనం ఈ రోజు లేదు రేపు మార్నింగ్ అన్నారు. సర్లేమ్మా, కాణిపాకం దగ్గరలో అని చెప్పి స్టార్ట్ అయ్యాం. మార్గ మధ్యలో టిఫిన్ చేద్దాం ఆగాము. చాలా బాగా ఇచ్చాడు చెన్నై క్యాండిడేట్. టిఫిన్ చేసి కాణిపాకం రీచాం. 62 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి. మంచి హైవే బాగుంది, వెళ్ళడానికి అయితే రోడ్ ఏది ప్రాబ్లం ఏం లేదు. ఎంటర్ అయ్యాం మంచి మిట్ట మధ్యాహ్నం. ఎండ అదిరిపోతుంది, ఎక్కడ ఏమి చూస్తున్నారు కదా. దిగడానికి మనసు ఒప్పట్లేదు, చెప్పులు లేకుండా పైకి వెళ్ళాలి. కాకపోతే స్నానం చేయలేదు. మార్నింగ్ దిగ్గానే వెహికల్ తీసుకొని వచ్చేసాం. జస్ట్ ఫ్రెష్ అయిపోదాం, చూసాం స్నాన వాటికలు చూద్దామని ఎదుగుతున్నాం. బండి పార్క్ చేసుకొని నడవాలి కొద్ది దూరం స్నానానికి. చూశారు కదా, ఇవే అండి స్నాన వాటికలు. ఓపెన్ బాత్, మినిమం అమెనిటీస్ లేకుండే. ఇది కళ్యాణ మండపం అన్నమాట. బండి పార్క్ చేసుకున్నాం, నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నా. చెప్పులు లేవు, చెట్ల కింద వెళ్తున్నాను. నేనైతే షూ వేసుకున్నాను ప్రస్తుతానికైతే. ఫ్రెండ్ ఒక VIP టికెట్ చెప్పాడు, ఒక పర్సన్ కలవమని చెప్పాడు. PR ఆఫీస్ సంథింగ్ చెప్పాడు, అక్కడ ఎత్తుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. ఇది పాతగా గతంలో వచ్చిన టెంపుల్ కాదు. ఇది 40 కోట్లతో ఎవరు స్పాన్సర్, NRI స్పాన్సర్ చేశారట. సో చాలా పెద్దగా బ్రాండ్గా చేస్తున్నారు. లక్కీగా కొంచెం ఎండ ఎక్కువ అయ్యే టైంలో పైన చూసారు కదా మ్యాట్ పెట్టారు, గ్రీన్ మ్యాట్ పెట్టారు ఎండ తగలకుండా. దర్శనం అయిపోయాను, బయట బటర్ మిల్క్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి పని చేశారు. కాళ్ళు కాలకుండా కింద కుబ్బరి పీస్తో మ్యాట్ వేశారు, దీనికి అభినందించాలి. పర్లేదు, కొత్తగా వేశారు. చూడటానికి బాగుంది, గ్రీనరీ తక్కువైంది ఎందుకు. ఇక్కడ చాలా ఓల్డ్ది స్వయంభూ వరసిద్ధి వినాయక, చాలా ఫేమస్. ఎక్కడెక్కడ పబ్లిక్ వస్తారు. షెడ్స్ పెద్దగా వేయాల్సి ఉండే. ఇదే అండి మేము ఎదుగుతున్న ఆఫీసు, PR ఆఫీసు. వెళ్ళాము, ఎంత లగేజ్ పెట్టుకుని రమ్మన్నాడు. లగేజ్ పెడితేనేమో లగేజ్ దగ్గర మొబైల్ పెట్టొద్దన్నారు. మొబైల్ ఒక చోట పెట్టాము, మొబైల్ పెట్టిన చోట చెప్పులు పెట్టలేదు, చెప్పులు ఒక చోట పెట్టాము. సో మూడు చోట్ల పెట్టాము. కానీ ఇక్కడున్నంత అవినీతి ఎక్కలేదండి. 500 రూపీస్ టికెట్ అని వెళ్తున్నారు, VIP అని వెళ్తున్నారు. అక్కడ ఒక్కరూ రూపాయికి పే చేయట్లేదు, అంతా హ్యాండ్ క్యాష్ నడుస్తుంది. ఒక రిసిప్ట్ లేదు, ఏం లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, వైట్ స్లిప్ని రాసిస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు అంతే. దేవాదాయ శాఖ అంతా మోసం, అవినీతి. ఇక్కడే కాదు, కాలాస్థల ఉంటుంది. ఒక తిరుపతినేమో నీకు MLA మినిస్టర్లు తెలిసి ఉంటే అవుతుంది. పేదోడు దర్శనానికి వస్తే నరకం తప్ప ఏముండదు. ఇక్కడ పేదోళ్ళకి అన్ని కష్టాలే, పిల్లలతో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా తిరిగి పిప్పు కావాల్సిందే. ఏదైనా కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పెట్టుబడులు, పెద్దందారులు, ఫిల్మ్ స్టార్లు, కలెక్టర్లు, పోలీస్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, అంతా అవినీతి. ఏం లేదు ఇక్కడ, ఇక్కడ చాలా దేవాలయాలు అంతే అండి. పెద్దవాళ్ళు తెలుసుంటే గొప్పగా అవుతుంది దర్శనాలు. పేదవాడికి రూమ్ రెంట్ 100 రూపాయలు అండి. మేము తీసుకున్న తిరుపతిలో ఈరోజు తీసుకుంది 3600 రూపాయలు రెంట్. అంతకుముందు 250 రూపీస్, జస్ట్ 250. ఏమో లేండి, ఇవన్నీ తలుచుకుంటే దేవస్థానం భరించలేం. కానీ పేదవాడికి చాలా కష్టం ఈ దర్శనాలు. మనకు అన్ని సర్కిల్ ఉండి అన్ని రకాలు ఉండబట్టి ఏదో సుకూన్ అయిపోతుంది. కానీ ఈ ఎండకి పెళ్ళం పిల్లలతో వచ్చిన పేదవాడి నరకం చూస్తాడు. ప్రతిదీ దోపిడే, ఏది కావాలన్నా, వెహికల్ బయటకు వచ్చి మాట్లాడాలన్నా, తీసుకోవాలన్నా, రూము
తిరుపతిలో రూమ్ కావాలంటే జేయూ ఆఫీస్ అంటే ఆడిపోతే మెసేజ్ అంటాడు. రూమ్ పోతే కీ ఇచ్చేవాడు కూడా ఉంటాడు, ఇక్కడ కాదు అక్కడ కాదు అంటే చెప్పేవాడు ఉన్నాడు. అంతా పలుకుబడుతూనే నడుస్తుందండి. వీలుంటే మీకు దగ్గరలో ఉన్న కులని దండ పెట్టుకోండి. పేదవాళ్ళు ఈ రాజకీయాలను ఉండరు ఇంతే. ప్రభుత్వాలు ఏంటి, దేవాలయాలు వేరు చేసే వరకు హిందువులు పెద్ద పెద్ద గుళ్ళకి పోయి ఇబ్బంది పడకండి. మన దగ్గరలో ఉన్న గుళ్ళు, మీకు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి ప్రశాంతంగా దేవుని దండం పెట్టుకోండి. వాళ్ళు పెట్టి అన్నప్రసాదాలు ఎక్కడైనా దొరుకుతాయి. అన్నప్రసాద దాతలు కూడా మనమే కదండి, వాళ్ళు కాదు. ఇది అక్షరాభ్యాసం కోసం పెట్టారు. 40 కోట్లు ఎన్ఆర్ఐ విరాళం ఇస్తే ఏర్పాట్లు చేశారట. అక్కడ అడిగిన లోకల్ని ప్రభుత్వం ఏం చేస్తా అండి, వేరే ఎన్ఆర్ఐ ఇచ్చారు స్పాన్సర్ చెప్తున్నారు. ఎనీవే ప్రశాంతంగా ఉంటే వెళ్ళండి, ఏదో చేద్దాం పోద్దాం అంటే కాదు. అక్కడ ఏ గుడికైనా సరే సమ్మర్లో దట్టు చిన్నపిల్లలతో అసలు వెళ్ళకండి, ఇబ్బంది పెడతారు. అన్నీ పైరవీలు కరెక్ట్గా ఉంటే గుళ్ళకి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.